वेल मंदी भक्त गुड़ी देश दर्शन जरूर इट घटना जरूर मेमंदर चाल बाधपड़ा देवालय पर दाड़े कठिन शिक्षा प्रभुत् भैरव स्वामी गुड़ की सीसी कैमरा लेदान जी तरफ नीचे देवालय की सीसी कैमरा डोनेटन अंतका एसए गार कंप्लें जरूर इटंट दाड़ मल्ली जरक वाल ऐसा दीवला प्रति ओक देवालय की यानी मसीद प्रति ओक चोट डिस्टर्बे वाल सेक्यूरी प्रोवैडी सीसी कैमरा लेकिन आ टेपल मसीद चर्चा सर सीसी कैमरा पेटी प्रभुत् देवालयाल की वे परस्थि चूस्टे निजेंटेजु देवालू रेप मसीद आर्वा चर्चल मीदा दाड़ जो प्रजलू नम्मत कुलाल की मताल की तेड़ लेकिन अंदर मीद दाड़ जरग्न जरूरत देवालय में एट्ड ना राष्ट्र में एंतम मुख्यमंत्री इन प्रभुत्चना इवंट పరిస్థితి నా తెలిసి ఏ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి కూడా వచ్చలేదు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల మీద దాడులు కులాలు మతాల పేరుతో ఒకరి మీద ఒకరు చిచ్చు పెట్టడాలు దేవాలయం ఆకరికి దేవాలయాల మీద దాడులు జరగడం అనేది కూడా ఎంత దురదృష్టమని మన రాష్ట్రానికి పట్టబోతుంది అనేది కూడా మనందరం కూడా కళ్ళారా చూస్తున్నాము ఈ రోజు చెప్పే కొద్ది ఇంకా ఎక్కువ చేస్తున్నారు ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా దీని మీద స్పందించకపోవడం అనేది కూడా చాలా విచిత్రంగా అనిపిస్తుంది మనందరం కూడా ఎందుకంటే ఈ రోజు దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బయటికి వచ్చి ఎటువంటి దీని గురించి యాక్షన్ తీసుకోకపోవడం అనేది కూడా మా అందరం కూడా లేనిపోని డౌట్ ఈ రోజు ప్రజలకి వాళ్ళే కలిగిస్తున్నారు ఈ రోజు మీ సిబిఐ ఇంక్వైరీ పెట్టిస్తామని చెప్పిన తర్వాత కూడా ఎన్ని దాడులు జరుగుతున్నాయి ఈ రోజు చెప్పే కొద్ది ఇంకా ఎక్కువ చేయడము కేవలం హిందూల మీద కాదు రేప పొద్దున ముస్లింస్ ని టార్గెట్ చేస్తారు తర్వాత ఎస్సీలకి ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయట్లేదు ఈ రోజు దేవాలయం మీద దాడులు చేసి హిందూలని బాధపెడుతున్నారు అదే విధంగా ముస్లింస్ కి సంబంధించిన స్కీములు గాని లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ గాని ఇంతవరకు అవి కూడా పక్కన పడేశారు అదే విధంగా ఎస్సీలకి పోని వాళ్ళని నమ్మి ఎస్సీలు ఓట్లు వేసే వాళ్ళకి వాళ్ళకి ఏమన్నా న్యాయం చేస్తున్నారా అంటే అట్లా ఎస్సీల మీద దాడులు జరుగుతున్నాయి వాళ్ళ మీద వాళ్ళు పెట్టే కంప్లైంట్స్ మీద ఎటువంటి యాక్షన్ లేదు ఎస్టీల మీద చెంచుల మీద దాడులు జరుగుతుంటే వాళ్ళ మీద యాక్షన్ లేదు ఇట్లా ఎవరికి ఎవరిని కూడా పట్టించుకోకుండా ఈ రోజు గాలికి వదిలేస్తారు రాష్ట్రం మొత్తాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఈ దేవాలయం పైన దాడులు చేసే ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్యాంగ్ ని పట్టుకోవాలా మీరు లేదు మీరు పట్టుకోలేమని చేత కానీ మీరు వదిలేస్తే మాత్రం అట్లీస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయినా ఒక టీమ్ ఏర్పాటు చేసి ఎందుకు ఈ దాడులు జరుగుతున్నా అనేది కూడా ఒక ఎంక్వైరీ పెట్టించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ దాడులు కేవలం దేవాలయం పైన దాడులే కాకుండా ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా అల్ల కల్లోలం లేపుతున్నారు వాళ్ళు వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు నాకు తెలిసి ప్రతి ఒక్క రోజు ప్రజలు ఇబ్బందులు పడుతూనే వస్తున్నారు దీనికి వెంటనే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎందుకు స్పందించట్లేదు అనేది కూడా మాకు అర్థం